హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దొండపాటి కృష్ణన్. ఈరోజు ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటనుకుంటున్నారా? ఈనాడు పత్రికలో వచ్చిన ఒక మంచి టాపిక్, ఈనాడు స్థిరాస్తి విభాగంలో శనివారం May 25, 2024 పబ్లిష్ అయింది. షాద్ నగర్ వైపు షాందార్గా, అంటే షాద్ నగర్ కి ఇన్వెస్ట్ చేస్తే ఎంత బాగుంటుంది, అక్కడ ఇన్వెస్ట్ చేయబోయే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూలంకషంగా దీంట్లో చర్చించారండి. ప్రతి పాయింట్ కూడా ఇప్పుడు మళ్ళీ మనం క్లియర్ గా తెలుసుకుందాం. చెరువులో అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ నుంచి క్రమంగా సిటీ విస్తరణ, జాతీయ రహదారి, రైల్వే మార్గంతో రాజధాని నగరానికి మెరుగైన రవాణా సదుపాయం, భవిష్యత్తులో మెట్రో విస్తరణ ప్రతిపాదనలు, ప్రాంతీయ వలయ రహదారితో మెరుగవనున్న అనుసంధానం, ఉపాధి అవకాశాలు, మున్ముందు శాటిలైట్ టౌన్షిప్గా అభివృద్ధికి అన్ని అవకాశాలు ఉన్న పట్టణంగా షాద్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాలు రియల్ ఎస్టేట్కు ఆకర్షణీయంగా మారాయి. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై రాజధానికి ముఖద్వారంగా ఉన్న షాద్ నగర్ ప్రాంతం వ్యాపార పారిశ్రామిక రంగాలలో వేగంగా అభివృద్ధి చెందింది. స్థిరాస్తి వ్యాపారం కూడా గత 2 దశాబ్దాల కాలంలో బాగా విస్తరించింది. ప్రస్తుతం వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ స్థిరాస్తి వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. భూములు, ఫామ్ ల్యాండ్స్, స్థలాలు, విల్లాల వెంచర్లు వేశారు. భవిష్యత్ అవసరాల కోసం కొనుగోలుదారులు వీటిలో పెట్టుబడి పెడుతున్నారు. షాద్ నగర్ చుట్టుపక్కల ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. షాద్ నగర్ పరిధిలో ప్లాట్లు తీసుకుంటే శివారు ప్రాంతాల్లో 15,000 గజంతో మొదలుపెట్టి 40,000 వరకు ఉన్నాయి. పట్టణంలో అయితే 50,000 పైమాటే. పరిగి రోడ్లో 200 గజాల స్థలంలో నిర్మించిన విల్లాను 80 లక్షల వరకు విక్రయిస్తున్నారు. విలాసవంతమైన విల్లాలు 1 కోటి నుంచి 1.5 కోటి వరకు ధర చెప్తున్నారు. అపార్ట్మెంట్లలో 40 లక్షల నుంచి 60 లక్షల వరకు 2 పడకల ఇళ్లను విక్రయిస్తున్నారు. 140 నుంచి 160 గజాలలో నిర్మాణమవుతున్న 2 పడక గదుల ఇళ్లకు సంబంధించి 60 నుంచి 70 లక్షల ధర పలుకుతుంది. పురపాలిక పరిధిలో సాయిబాబా కాలనీ, ప్రశాంత నగర్ కాలనీ, మల్లికార్జున కాలనీ, చటాన్పల్లి, సోలిపూర్, గ్రీన్ హిల్స్ కాలనీ వంటి చోట్ల ప్లాట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. షాద్ నగర్ చుట్టూరా సుమారు 15 కాలనీలు విస్తరిస్తున్నాయి. ఆయా చోట్ల గజం 13,000 నుంచి 20,000 మధ్య చొప్పున స్థలాల విక్రయాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఫామ్ ల్యాండ్లు విక్రయిస్తున్నారు. చదరపు గజం 4 నుంచి 8,000 వరకు ధరల్లో అందుబాటులో ఉన్నాయి. జాతీయ రహదారికి ఎంత దూరంలో ప్రాజెక్టు ఉంది అనే విషయాన్ని బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఎకరాల్లోనూ విక్రయిస్తున్న ప్రాజెక్టులు ఉన్నాయి. స్థిరాస్తి వ్యాపారులతో పాటు భవిష్యత్తు దృష్ట్యా ఈ ప్రాంతం చుట్టుపక్కల వ్యవసాయ భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. షాద్ నగర్ నుంచి బాలనగర్, జడ్చర్ల వరకు భవిష్యత్తు పెట్టుబడి మార్గంగా చూస్తున్నారు. షాద్ నగర్ ప్రగతి ప్రస్థానం గురించి తెలుసుకుందాం. 2004 నుంచి స్థిరాస్తి వ్యాపారాలు పుంజుకున్నాయి. పట్టణానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కావడంతో షాద్ నగర్ దశ తిరిగింది. షాద్ నగర్ కొత్తూరు మధ్యన 100ల సంఖ్యలో పరిశ్రమలు ఉండడం, 44వ నంబర్ జాతీయ రహదారి ఉండడం, వ్యాపార పరంగా అభివృద్ధి సాధించడంతో చాలామంది స్థిరాస్తి వ్యాపారులు ఇక్కడ వెంచర్లు ఏర్పాటు చేసి వ్యాపారాలు చేస్తున్నారు. షాద్ నగర్ కొత్తూరు పురపాలికలతో పాటు నందిగామ, ఫరూక్ నగర్, కుందుర్గు, కేశంపేట మండలాల్లో కూడా ఈ వ్యాపారాలు జోరందుకుంటున్నాయి. కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఇళ్ల నిర్మాణాలు, విల్లాలు, వెంచర్లు, అపార్ట్మెంట్లు ఇక్కడ ఏర్పాటవుతున్నాయి. బైపాస్ మార్గం ఉన్న హైదరాబాద్ రోడ్డుతో పాటు మహబూబ్నగర్, పరిగి రహదారుల ప్రాంతాల వైపు ఈ వ్యాపారాలు జోరుగా విస్తరిస్తున్నాయి. పెద్ద పెద్ద స్థిరాస్తి వ్యాపారాల సంస్థలు ఇక్కడ 100 ఎకరాల్లో వెంచర్లను ఏర్పాటు చేయడం, విల్లాలు నిర్మించడంతో ఈ ప్రాంతంపై ఆసక్తి పెరుగుతోంది. అపార్ట్మెంట్ల సంస్కృతి పెరిగింది. గేటెడ్ కమ్యూనిటీలు రాబోతున్నాయి. షాద్ నగర్ కున్న అనుకూలతలు ఎలా ఉన్నాయో చూడండి. షాద్ నగర్ నుంచి అటు రాజధాని హైదరాబాద్ కు గంట వ్యవధిలో చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి బస్సు సదుపాయంతో పాటు రైలు సదుపాయం కూడా ఉంది. మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయం అతి దగ్గరలో ఉంది. షాద్ నగర్ పురపాలికనే తీసుకుంటే ఇక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ డిగ్రీ కళాశాలలతో పాటు ఇంజనీరింగ్, బిఈడి, ఫార్మసీ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. విద్యా కేంద్రంగా ఉంది. దీనికి తోడు మెట్రో ఏర్పాటు కూడా షాద్ నగర్ వరకు జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. కొత్తూరు మండలంలో సింబయాసిస్ యూనివర్సిటీ సైతం ఉంది. వివిధ ప్రాంతాలకు ఉద్యోగాలకు వెళ్లేవారు ఇక్కడే నివాసం ఉంటూ రోజుకు 1000 సంఖ్యలు బస్సులు, రైళ్లు, కార్లలో వెళ్తుంటారు. షాద్ నగర్ లో రిజిస్ట్రేషన్ల తీరిదండి. షాద్ నగర్ లో రిజిస్ట్రేషన్ లో రోజుకి 40 నుంచి 50 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని సబ్ రిజిస్ట్రార్ సాధక్ అలీ పేర్కొన్నారు. ఆయా ఆస్తుల విలువలను బట్టి రోజుకు 5 నుంచి 10 లక్షల ఆదాయం వస్తుందని వివరించారు. డీటెయిల్స్ అన్ని విన్నారు కదా? షాద్ నగర్ కు ఉన్న గొప్పతనం ఏంటో తెలుసుకున్నారు కదా?
ఇంత గొప్ప ప్రత్యేకతలు ఉన్న షాద్నగర్ లో మీకంటూ ఒక ఓపెన్ ప్లాట్ ఉందా? లేకపోతే క్లియర్ టైటిల్ ఉన్న డెవలప్మెంట్స్ అయినా ఒక మంచి వెంచర్ లో మీరు కూడా ఒక మంచి ప్లాట్ ని తీసుకోండి. అది మీ భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది. సైనింగ్ ఆఫ్.